हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू कुमारी तेलुगु चैनल। एला उन्नारंडी? नेनु अयिते चाला बागुन्नानु। नेनु इवाल मैसूर बोंडा चेस्तानंडी। दानिकि कावाल्सिन मैदा पिंडि ओक 2 कप्पुलंडी। मैसूर बोंडा कोंचें लोपल साफ्ट गा उन्ना, पैकि क्रिस्पीगा कनपडडानिकि ओक अर कप्पु बीप पिंडि अंडी। जीलकर्र అల్లం తురుముకున్నానండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్న కట్ చేసి పెట్టుకున్నానండి। ఇలా మొత్తం ఇలా వేసేసుకొని ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, ఇది బేకింగ్ సోడా అండి, కొంచెం ఇవి మొత్తం మిక్స్ చేయాలి బాగా। బాగా మిక్స్ చేసి కలుపుకుంటే బాగుంట స్మూత్గా ఉండాలండి। ఇది బొండాల పిండిలాగా ఇట్లా కలుపుకోవాలి। ఇందులోకి ఒక కప్పు అర కప్పు తీసుకున్నానండి పెరుగు, దాంట్లోకి వాటర్ పోస్తే ఒక కప్పు అవుతుంది। అది ఇట్లా మజ్జిగలాగా ఎలా చేసుకోవాలి, వాటర్ ఎక్కువ పోయకూడదు, అందుకని పెరుగులోనే వాటర్ పోసి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి। ఇలా బాగా మిక్స్ చేసి కలపాలి। మనకి బొండాల పిండి ఎలా ఉండిద్దో అలాగా బొండాల పిండి రెడీ అయిపోయిందండి। ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట ఉన్నాక బండిలో ఆయిల్ వేసేసుకొని బొండాలు వేసుకోవాలండి। పిండి స్మూత్గా ఉండిద్ది బొండాలు వేసుకోవాలి। ఇలా నేను ఆయిల్ ఎక్కిపోయలేదండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పోస్తే మళ్ళీ ఏట్లో యూజ్ చేయం కదా, అందుకని కొంచెమే పోసి బొండాలు వేస్తున్నాను। నాకు అంతగా రావట్లేదు కానీ ట్రై చేస్తున్నాను, కొన్ని గుండ్రంగా వచ్చినాయి, కొన్ని వేరేలాగా వచ్చినాయండి। ఈ బాగా గోల్డ్ కలర్లో వచ్చిందా ఉంచుకోవాలండి, ఉంచుకొని ఇలా అన్నీ ఈవెన్గా కలిగేటట్టు చూసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి, ఫ్రై అయిపోయి ఇంక ఇవి బాగుండి తీసేసుకోవాలండి। ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి, తీసుకొని టిష్యూ ఉన్న పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసుకోవాలి। చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చూడండి రౌండ్గా సాఫ్ట్గా ఉంటాయి లోపల। నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్।